వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిందండి, కొంచెం గ్యాప్ కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, బాగా బిజీ బిజీగా ఉంటున్నాం. కస్టమర్స్ తో కాల్స్ మెసేజెస్ తో నేను మీకు చాలా చూపించాలనుకుంటున్నాను, బట్ చూపించలేకపోతున్నాను. బట్ స్లోలీ నేను మీకు అన్ని నా డిజైన్స్, నా ఎంబ్రాయిడరీస్, నా బ్లౌజ్ కటింగ్స్ అన్ని స్లోగా నేను మీకు వీడియోస్ తీస్తాను. అండ్ ప్రతి ఒక్కరు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేర్ల చెప్పాను కదా ఆల్రెడీ, చాలా ఇన్స్పైరింగ్ మీ మెసేజెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా దీవాలీ అవుట్ఫిట్ గురించి చాలామంది, నా బ్లౌజ్ డిజైన్ గురించి చాలామంది అడిగారండి. సో నేను ఈరోజు నా దీవాలీ అవుట్ఫిట్ శారీ అండి, ఇది వచ్చేసి ఇది ఫ్యాన్సీ శారీ. ఈ శారీకి యాక్చువల్లీ బ్లౌజ్ ఏంటంటే దాంట్లో ఇలా డిజైన్ ఇచ్చేశారు. సో దాన్నే నేను మిర్రర్ వర్క్ వేసి చాలా రోజులైంది అనిపించింది నాకైతే. నేను మిర్రర్ వర్క్ వేసాను అండ్ ఇక్కడ మిర్రర్ వేసి మీకు ఇక్కడ పింక్ గ్రీన్తో క్లిప్ కుందన్స్ అండి, ఇవి క్లిప్ కుందన్స్ యాడ్ చేశాను. అండ్ ఓన్లీ హ్యాండ్కి నేను వర్క్ చేసుకున్నాను, బ్యాక్ ఓపెన్ అండ్ బ్యాక్ డీప్ నెక్ అండ్ ఫ్రంట్ కూడా డీప్ నెక్ యూజ్ చేస్తాను, మోస్ట్లీ అలానే యూజ్ చేస్తా. సో కట్ వర్క్ లాగా ఇచ్చాను, మిర్రర్ వర్క్ యాడ్ చేశాను, క్లిప్ కుందన్స్ పింక్ అనేది ఎక్కడా లేదు. బట్ నేను పింక్ అండ్ సీ గ్రీన్ కొంచెం లైట్గా యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా వెళ్తే బాగుంటుంది దివాళీ అవుట్ఫిట్ అనేసి వచ్చాను. అలానే నేను ఇంకా డిఫరెంట్ అవుట్ఫిట్స్ చాలా రెడీ చేసుకున్నాము, ప్రిపేర్ చేసుకున్నాము. బట్ నేను అవన్నీ వన్ బై వన్ మీకు నా శారీ కలెక్షన్, నా బ్లౌజెస్ కలెక్షన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ముందే చెప్పాను కదండి, 1 మంత్ 2 మంత్స్ బుకింగ్స్ అయిపోయాయండి. కొంతమంది తీసుకుంటున్నాము, తీసుకోవట్లే. కానీ నేను ఈ డిజైన్స్, ఈ వీడియోస్ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే నా వల్ల మీకు కొంచెం యూజ్ అవుతుంది, నా డిజైన్స్ వల్ల మీకు యూజ్ అవుతుంది. మీరు షేర్ చేసుకోవడానికి కానీ, మీరు స్టిచ్ చేసుకోవడానికి కానీ, మీ నియర్ బై బొటిక్స్లో కానీ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఏది మనం దాయలేం, అన్నీ అవి మనకి ఇవాళ రేపు మొత్తం అవి ఓపెన్గా వీడియోస్ కానీ డిజైన్స్ కానీ ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు కుట్టేస్తున్నారు. సో నియర్ బై మీ బొటిక్స్లో నా కలెక్షన్స్ మీరు డెఫినెట్గా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఈరోజు నేను కంప్లీట్ వెస్టర్న్ వేర్ అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను, అది బ్లౌజెస్ లాంగ్ ఫ్రమ్ క్రాప్ టాప్. అంటే మేము ఓన్లీ మగ్గం వర్క్సే చూపిస్తున్నా కదా, కాదు వెస్టర్న్ వేర్ కూడా ఎలా కావాలి అంటే అలా స్టిచ్ చేస్తామని చూపించడానికి ఈ వీడియో ఉంది. సో ఇది వచ్చేసి ప్లెయిన్ ఆర్గెన్జా కంప్లీట్ స్లీవ్లెస్ అండి, అండ్ వెస్టర్న్ వేర్ అండి కంప్లీట్గా. మీకు ఇక్కడ నేను ఆర్గెన్జా మీకు వచ్చేసి 2 లేయర్స్ హ్యాండిల్ చేసాం, 2 లేయర్స్ ఇచ్చేసాం ఇక్కడ అంతా ఫ్రిల్. అండ్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ యూజ్ చేసాం, సేమ్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ కూడా అలానే వచ్చింది బ్యాక్ ఓపెన్. కానీ చాలా ఇది మనం శారీకైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే క్రాప్ టాప్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్లెయిన్ ఫ్యాబ్రికే కాదు, మనం డిజైన్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవచ్చు, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకా కొంచెం ట్రెండీకి వెళ్తే ఈ నెక్ వరకు లైట్గా మగ్గం వర్క్ చేసుకోవచ్చు, మిషన్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, అలా డిఫరెంట్గా చిన్నపిల్లలు కూడా బాగుంటాయి. అండ్ కంప్లీట్గా ఇది వెస్ట్రన్ వేర్ అండి. సో ఇలా బ్లౌజెస్ యూజ్ చేసే వాళ్ళకి నేను, అంటే ఇలా కూడా మేము డిజైన్ చేస్తాము, నాట్ ఓన్లీ వర్క్స్, వెస్టర్న్ దగ్గర నుంచి ప్రతిది ట్రెడిషనల్ మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తామని చెప్పడానికి నేను ఈ వీడియో తీస్తాను. ఇలా స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి 1200 అబోవ్ 900 1200 ఉంటుందండి, అంటే మనకి క్వాలిటీని బట్టి. సో ఇది ప్యూర్ జార్జెట్, ఇది కూడా స్లీవ్లెస్ అండి. స్లీవ్లెస్ కానీ మీకు ఇక్కడ షోల్డర్ పర్ఫెక్ట్గా మీకు ఇక్కడ షోల్డర్ వరకు వచ్చేసింది. అండ్ ముందు మీకు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ బక్రం వేసాను, నెక్ వరకు స్టిఫ్గా ఇట్లా బక్రం వేసి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాను. మీకు ఫ్రంట్ కటింగ్ కూడా ఒక్కసారి క్లియర్గా చూస్తే ఇక్కడ ప్యాడ్స్ వచ్చేసి మళ్ళీ మీకు ఇక్కడ కింద బార్డర్ లాగా వచ్చింది, మీకు చెస్ట్ కింద నుంచి ఇట్లా బార్డర్ లాగా వచ్చింది. అండ్ షోల్డర్ దగ్గర కూడా ఈ కటింగ్ వచ్చింది, బ్యాక్ ఏం లేదండి, బ్యాక్ మొత్తం సింపుల్గా ఇలా. ఎలా ఉన్నాయండి మోడల్స్? చాలా బాగున్నాయి కదా. సో మీకు ఇలాంటి మోడల్స్ కావాలి అనుకుంటే నాకు కలర్స్ చెప్పండి, బట్ గివ్ మీ సమ్ టైమ్, నేను డిజైన్ చేసి పంపిస్తాను మీకు. చాలా క్యూట్గా ఉంది శారీస్ మీదకి, అండ్ క్రాప్ టాప్ మీద కూడా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి కాలర్ స్లీవ్లెస్ అండి, ఇది ఆర్గెన్జా. ఇది ఈ యాక్చువల్లీ ఇవి 3 కూడా శారీస్ మీదకేనండి, బ్లౌజెస్ నాట్ క్రాప్ టాప్, క్రాప్ టాప్ కాదు, ఇవి శారీస్ మీదకే. ఇది కాలర్ షర్ట్ కాలర్ లాగా వచ్చేసింది మీకు, ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్, బ్యాక్ ఏం హోల్ అయితే ఏమి ఇవ్వలేదండి, జస్ట్ ప్లెయిన్.
మీరు దీన్ని క్రాప్ టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ మనం వన్ టైం టూ టైం శారీ కట్టాక దాన్ని మనం కింద మళ్ళీ అది సేమ్ శారీని మనం కింద క్రాప్ టాప్ యూస్ చేసుకోవచ్చు. సో అలాంటి టైంలో ఈ ఫినిషింగ్ మీకు చాలా బాగుంటుంది, మీకు యూజ్ అవుతుంది కూడా ఈ ఫినిషింగ్ అనేది. సో ఎలా ఉన్నాయండి ఈ వెస్ట్రన్ టాప్స్ వచ్చేసి బ్లౌజెస్, అలానే నేను మీకు వెస్ట్రన్లో ఫ్రాక్ చూపిస్తాను అండ్ క్రాప్ టాప్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్, మీకు ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం ఫ్రిల్స్ వచ్చాయి ఫ్రంట్ పార్ట్ అండ్ ఇక్కడ కూడా వి షేప్ లాగా ఫ్రిల్స్ వచ్చాయి అండ్ మిడిల్లో మీకు ఇక్కడ నేను బెల్ట్ ఇచ్చాను. అంటే అది వేసుకున్నాక మీకు ఇక్కడ స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుందండి, అట్లా తెలిసిపోతుంది. అండ్ హ్యాండ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసాం ఈసారి, పైపింగ్ వచ్చింది ఇక్కడ. యాక్చువల్లీ టూ లేయర్స్ ఆఫ్ హ్యాండ్, ఇది పెటల్ హ్యాండ్ అంటాం మనం, కానీ నేను దానికి లోపల బకరం కొంచెం స్టిఫ్ మెటీరియల్ యూజ్ చేశాను. సో దట్ ఏంటంటే మనకి ఇలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చాము, ఇక్కడ జాయింట్ వచ్చేసేలాగా మీకు ఇక్కడ తెలిసిపోతుంది హ్యాండ్ ఫిష్ కట్ హ్యాండ్. బ్యాక్ జిప్ బ్యాక్ డోరి అండి ఇది. సో ఇదండి ఫ్రాక్. అండ్ కింద కూడా నేను మీకు బక్రం యూజ్ చేశాను, మీకు ఎప్పుడు నేను చెప్తాను కదా కింద స్టిఫ్నెస్ కోసం, అంటే సేమ్ క్లాత్ కానీ లైనింగ్ కానీ నేను 4-5 ఇంచెస్ బక్రం యూజ్ చేశాను. సో దట్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఒకసారి చూడండి, కింద కింద ఇలా పెట్టగానే మీకు అక్కడ స్టిఫ్గా కనిపిస్తుంది, అంటే కింద ఫాల్ అవ్వకుండా మీకు ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుంది. సో ఎలా ఉన్నాయి మోడల్స్, మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే ఎస్ షూర్ అండి, మీరు నాకు మెటీరియల్ పంపిస్తే నేను డిజైన్ చేసి పంపిస్తాను. అండ్ ఇది యాక్చువల్లీ ఎల్లో బార్డర్ చాలా అంటే చాలా బాగుంది. సో మనం దీన్ని హల్దీ అవుట్ఫిట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ యాక్చువల్లీ ఇది హల్దీ కాదు బట్ హల్దీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కోట్, స్లీవ్లెస్ కోట్ బాగుంది కదండి. సేమ్ నేను ఇందాక చెప్పినట్టు ఇది 4 మీటర్స్ క్లాత్ యూజ్ చేశాను అండ్ మొత్తం నేను ఇక్కడ కింద దీనికే క్లాత్కి బక్రం వేసి యూజ్ చేశాను. సో ఏంటి అంటే మనం లోపల బక్రం వేస్తే ఏంటంటే ఇక్కడ నుంచి బక్రం వస్తుంది కానీ ఇంకా లావు కనిపిస్తుంది, అది కొంచెం బాగోదు, ఇన్కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి నేను క్లాత్కే బక్రం యూజ్ చేశాను. ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్ బ్లౌజ్, చాలా డీప్ ఇచ్చేసాను స్లీవ్లెస్, జస్ట్ ఓన్లీ 1 ఇంచ్ షోల్డర్ ఫ్రంట్ బ్యాక్. అండ్ మీకు దీనికి నేను కోట్ యూజ్ చేశాను ఇట్లా. మీకు దీనికి ఇక్కడ అంటే క్రాప్ టాప్, క్రాప్ టాప్కి నేను కోట్ యూజ్ చేశాను. మీకు నేను దీని ఫుల్ అవుట్ఫిట్ కూడా నేను ఒకసారి చూపిస్తాను అండి. ఇది క్రాప్ టాప్ విత్ కోట్, అంటే మీకు ఇక్కడ బార్డర్లో ఉన్న క్లాతే నేను ఇలా తీసుకొని డిజైన్ చేసేసాను మొత్తం ఇలా మీకు మెటీరియల్. సో ఇదండి క్రాప్ టాప్ స్లీవ్లెస్ బూట్ స్లీవ్లెస్ బ్లౌజ్ అండ్ దానికి కోట్. మీకు కోట్ అవసరం లేదనుకుంటే జస్ట్ హ్యాండిల్ ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి అండ్ స్టిచ్చింగ్. మీకు ఇన్ ఫ్యూచర్లో నేను ఫ్యాబ్రిక్ అండ్ ఇలాంటి ఫ్రాక్స్ కొన్ని సేల్ పర్పస్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది నా దగ్గర షాప్ చేయడానికి. బట్ నాకు తెలిసి ఒక 2 మంత్స్ అయినా ఈజీగా పడుతుంది. సో డెఫినెట్గా ఐఎమ్ ప్లానింగ్. ఇది వచ్చేసి క్రాప్ టాప్, ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అండి ఇదంతా. మీకు ఇది మొత్తం నేను 5.5 మీటర్స్ యూజ్ చేసేసాను. సో మీకు కింద గేర బాగా కనిపిస్తుంది. అండ్ ఏంటి అంటే ఇక్కడ నేను సేమ్ చెప్పాను కదా బక్రం యూజ్ చేయడం వల్ల మీకు ఇంకా చాలా స్టిఫ్గా ఉంటుంది అంటే ఉన్న క్లాత్కి. దీనికి నేను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నా. మీకు ఇది ఏంటంటే ఇన్షర్ట్ లాగా, ఇప్పుడు ఇన్షర్ట్స్ వేస్తున్నాం కదా, ఇది ఇన్షర్ట్ లాగా లోపలికి వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ కాలర్ వచ్చేసింది అండ్ హ్యాండ్కి పఫ్ లైనింగ్ లేకుండా అండ్ కింద బార్డర్ వచ్చేసింది. బ్యాక్ సేమ్ అండి, బ్యాక్ జస్ట్ నార్మల్. సో మనం ఏంటంటే దీనికి ఇన్షర్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ క్రాప్ టాప్ వచ్చేసి, అంటే మీకు ఇక్కడ స్కర్ట్ లాగా వచ్చేస్తుంది ఇట్లా. ఇది ఇలా మీకు స్కర్ట్ లాగా ప్రజెంట్ చేస్తాం, స్కర్ట్ లాగా అయిపోతుంది. సో ఇది కూడా 5.5 మీటర్స్ పట్టిందండి, ఇది 1.5-2 మీటర్స్ అట్లా పట్టింది. సో మీ దగ్గర ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏమన్నా ఉంటే సెండ్ చేస్తే మేము స్టిచ్ చేస్తాం, కానీ అట్లీస్ట్ మాకు ఒక 1 మంత్ ఇప్పుడు ఆర్డర్స్ అయితే చాలా బుకింగ్ అయిపోయినాయండి.
అప్టిల్ డిసెంబర్ 10th 15th వరకు తీసుకోవట్లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. కానీ చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, కొన్ని మిస్ అవుతున్నాయి. అండ్ మిస్ అవుతున్న వాళ్ళకి రియల్లీ వెరీ సారీ, అండ్ మాట్లాడుతున్న చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా వాళ్ళు కూడా డైలీ నాకు ఇన్స్టాకి, వాట్సాప్కి, షాప్ల బుటిక్కి రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి. కొన్ని మిస్ అవుతున్నాయి, కొంతమంది కొంచెం మేము మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. బట్ వాళ్ళకి స్పెషల్గా నేను సారీ చెప్తున్నాను కొంతమందికి. అండ్ ఇలాంటి అవుట్ఫిట్స్ ఇంకా కావాలి అనుకుంటే మా వాసంతి క్రియేషన్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో నేను ఇంకా డెఫినెట్గా నా అవుట్ఫిట్స్తో పాటు నేను పర్సనల్గా డిజైన్ చేసుకుంది. మా కజిన్ సిస్టర్ మ్యారేజెస్ ఉన్నాయి చాలా, వాటికి మేము లోన్గా డిజైన్ చేసుకుంటాం. అది ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మా వాసంతి డాట్ క్రియేషన్స్ ఇన్స్టా ఛానల్ని ఫాలో అవ్వండి, అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మీ వాసంతి.